సీఎంటీవీ న్యూస్కు స్వాగతం. బతుకమ్మ చీరలకు సంబంధించిన పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని చేనేత జౌళి శాఖ అధికారులు కాలయాపన చేయకుండా వెంటనే అందించాలి. సిఐటియు తెలంగాణ పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్. ఈరోజు బీవై నగర్లో సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు తెలంగాణ పవర్లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కొడం రమణ గారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించిన పవర్లూమ్ కార్మికులకు 10% సబ్సిడీని అందిస్తామని ప్రకటించి 2018 సంవత్సరానికి సంబంధించి కార్మికులకు అందించడం జరిగిందని, 2019-2021 సంవత్సరాలకు సంబంధించి కార్మికులకు రావాల్సిన సబ్సిడీ పెండింగ్లో ఉందని, గత నెల రోజుల క్రితం పాలిస్టర్ వస్త్రానికి సంబంధించిన పవర్లూమ్ కార్మికులకు ఆసాములకు కూలి పెంచాలని, అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ, ఆసాములకు రావాల్సిన పింజర సబ్సిడీ వెంటనే అందించాలని సమ చేసిన సందర్భంగా పాలిస్టర్ వస్త్రానికి కార్మికులకు ఆసాములకు కూలి పెంచి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందని, కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ, ఆసాములకు రావాల్సిన పింజర్ల సబ్సిడీ డబ్బులను తొందరలోనే అందిస్తామని చేనేత జౌళి శాఖ ఏడీ గారు సమ్మె శిబిరం వద్దకు వచ్చి హామీ ఇవ్వడం వల్ల కార్మికులు ఆసాములు సమ్మె విరమించడం జరిగిందన్నారు. కార్మికులు యారన్ సబ్సిడీ విషయంలో పెద్ద ఆందోళన చెందుతా ఉన్నారు. మరి ఆసాములకు డబ్బులు నిన్న విడుదల చేయడం జరిగింది. వాళ్ళతో పాటు కార్మికులకు విడుదల చేసిన బాధ్యత ప్రభుత్వం ఉంది, కానీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కార్మికులు భావిస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఏడీ గారు కానీ కమిషనర్ గారు కానీ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఐటి గారు తెలియజేస్తాం. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని అధికారులు వెంటనే చెల్లించాలని చెప్పి సిఐటి పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి గత నెల రోజుల క్రితం పవర్లూమ్ కార్మికులకు ఆసాములకు సంబంధించి పాలిస్టర్ కూలి పెంచాలని, అదేవిధంగా మరి పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన 10% యారన్ సబ్సిడీని అందించాలని, ఆసాములకు సంబంధించి డాబీ పింజర సబ్సిడీని కూడా అందించాలని డిమాండ్లతో సమ్మె చేసిన సందర్భంగా పాలిస్టర్ కూలి పెళ్లినటువంటి సందర్భంలో మరి పవర్లూమ్ కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీ, అదేవిధంగా ఆసాములకు రావాల్సినటువంటి పింజర సబ్సిడీని వెంటనే అందిస్తామని చెప్పి అధికారులు హామీ ఇవ్వడం వల్ల సమ్మె విరమించడం జరిగింది. మరి ఇప్పటికి నెల రోజులు కావస్తుంది. మరి నిన్నటి రోజున ఆసాములకు సంబంధించి మరి డాబీ పింజర సబ్సిడీని వారి వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది, కానీ కార్మికులకు సంబంధించి ఇంకా పనులు కొనసాగుతున్నాయని చెప్పి ఇంకా కాలయాపన జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే కార్మికులకు సంబంధించి కూడా రావాల్సినటువంటి 10% యారన్ సబ్సిడీని తొందరలోనే పూర్తి చేసి కార్మికుల అకౌంట్లో జమ చేయాలని చెప్పి మేము పవర్లూమ్ వర్క్ కార్మికులందరి పక్షాన కోరుతా ఉన్నాము. మరి వెంటనే అందించిన పక్షంలో మరి పెద్ద ఎత్తున మరి సిఐజీ ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికులందరితో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చూస్తూనే ఉండండి సీఎం టీవీ.